Namaste, welcome to GNN. ప్రముఖ టెలికాం దిగ్గజ సంస్థలు ఎయిర్టెల్, వడాఫోన్ ఐడియా టారిఫ్ రేట్లను పెంచుతూ నిర్ణయం తీసుకున్న విషయం తెలిసిందే. వారి బాటలోనే టారిఫ్ రేట్లను పెంచుతూ జియో నిర్ణయం తీసుకుంది. సుమారు 20% మేర ప్లాన్ల ధరలను జియో పెంచింది. పెరిగిన టారిఫ్ ప్లాన్ల రేట్లు డిసెంబర్ 1 నుంచి అమల్లోకి వస్తున్నాయి. జియో ప్లాన్ 75 రూపాయల నుంచి 91 రూపాయలకు పెరిగింది. అలాగే 199 ప్లాన్ ధరను 239కి జియో పెంచింది. అలాగే 444 ప్లాన్ను 533కి, 555 ప్లాన్ను 666 చొప్పున చెల్లించాల్సి ఉంటుంది. ఆయా ప్లాన్ను బట్టి సుమారు 24 నుంచి 480 రూపాయల మేర ధరలు పెరిగాయి. టెలికాం సర్వీసులను మరింత బలోపేతం చేయాలనే నిబంధనకు అనుగుణంగా కొత్త అపరిమిత ప్లాన్ రేట్ను పెంచుతున్నట్టు జియో ప్రకటించింది. టెలికాం పరిశ్రమలో ఈ కొత్త టారిఫ్ ప్లాన్స్ అత్యుత్తమ విలువైన ప్లాన్స్గా నిలుస్తాయని జియో వెల్లడించింది. అటు బిఎస్ఎన్ఎల్ కూడా లైఫ్ టైం వ్యాలిడిటీ స్కీమ్ను ఉపసంహరించుకుంది. ఇలా అన్ని మొబైల్ నెట్వర్క్లు ప్రీపెయిడ్ ఛార్జీలను పెంచడంతో సామాన్యులపై భారం పడుతోంది. ఎప్పటికప్పుడు లేటెస్ట్ న్యూస్ అప్డేట్స్ కోసం జిఎన్ఎన్ తెలుగు ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. హాయ్, దిస్ ఇస్ అంకిత. ప్లీజ్ సబ్స్క్రైబ్ జిఎన్ఎన్ యూట్యూబ్ ఛానల్. థ్యాంక్ యూ.